వివేకానంద రెడ్డిని స్వయంగా నేనే మర్డర్ చేశానని చెప్తూ దానికి కారణం ఎవరో ఉండుండొచ్చు అంటూ ఒకటి చెప్పిన దాన్ని బేస్ చేసుకుని కేసులో పక్కదోవకు వెళ్ళినటువంటి సునీతకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా పులివెందుల పోలీసులు తమ మీదకే నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేక కుమార్తె డాక్టర్ సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, సిబిఎస్పీ రామ్ సింగ్ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. కేసు నమోదు చేసి విచారణ చేయాలంటూ పులివెందుల కోర్టు గత ఏడాది December 8 ఇచ్చిన ఉత్తర్వులతో పాటు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్, దాఖలు చేసిన ఛార్జ్షీట్ను రద్దు చేయాలనే విధంగా పిటిషన్ల అభ్యర్థులను సవరణ చేయాలని పిటిషనర్లకు న్యాయస్థానం సూచించింది. సవరణ చేసేందుకు న్యాయవాదులు అంగీకరించడంతో విచారణ వాయిదా పడింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఎస్ భానుమతి బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. వివేక హత్య కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ వివేక కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర రెడ్డి, ఎస్పీ రామ్ సింగ్ ఒత్తిడి చేశారని మృతుని పిఏ కృష్ణారెడ్డి పులివెందుల జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో గతంలో ప్రైవేట్ ఫిర్యాదు చేశారు. దీంతో కోర్టు ఆదేశాలతో పులివెందుల పోలీసులు ఆ ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ సునీత, రాజశేఖర రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. సిబిఎస్పీ రామ్ సింగ్ మరో పిటిషన్ వేశారు. బుధవారం వ్యాజ్యాలు విచారణకు వచ్చాయి. పోలీసుల తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ దిగువ కోర్టులో అభియోగపత్రం దాఖలు చేసే నేపథ్యంలో ప్రస్తుత వ్యాజ్యాలకు విచారణ అర్హత ఉండదన్నారు. సునీత, ఆమె భర్త తరపు న్యాయవాది గోడపాటి వెంకటేశ్వర వాదనలు వినిపిస్తూ ఎఫ్ఐఆర్తో పాటు కేసు నమోదు చేయాలంటూ మ్యాజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వును రద్దు చేయాలని పిటిషన్లు అభ్యర్థించామన్నారు. సిబిఎస్పీ రామ్ సింగ్ తన తరపున యూపీడి అగ్నిదత్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్పై కేసు నమోదుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోలేదన్నారు. ఫిర్యాదుదారుడు ప్రమాణపూర్వక వాంగ్మూలం నమోదు చేయకుండానే మ్యాజిస్ట్రేట్ కోర్టు యాంత్రికంగా కేసు నమోదుకు ఆదేశించిందన్నారు. అభియోగపత్రాన్ని దిగువ కోర్టు ప్రస్తుతానికి విచారణ నిమిత్తం పరిగణలోకి కాగ్నిజెన్స్ తీసుకోలేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషన్లో అభ్యర్థులను సవరించుకోవాలని సూచిస్తూ విచారణ వాయిదా వేశారు.